చెందారు. 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఉల్లుందూరుపేట దగ్గర మూల మలపులో యాక్సిడెంట్ జరిగింది. వర్షంలో వ్యాన్ కంట్రోల్ తప్పింది. అతివేగంగా వెళ్లి ఒక చెట్టును ఢీకొట్టినట్టుగా చెబుతున్నారు. తమిళనాడులో జరిగిన ఈ రెండు ఘటనలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, ఇటు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో సడన్ గా ఎయిర్లైన్స్ నుండి పొగలు రావడం మనం విజువల్స్ లో చూస్తున్నాము. అయితే దీనికి గల కారణాలు ఏంటి? ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి దుబాయ్ నుంచి దుబాయ్ ఎమిరేట్స్ కు సంబంధించిన విమానము చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానం అక్కడ రాత్రి 10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 9:35 ఫ్యూయల్ నింపుకోవడానికి వెళ్ళింది. 350 మంది ప్రయాణికులతో అది దుబాయ్ వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఫ్యూయల్ నింపుకోవడానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా ఉన్నట్లుండి పొగలు రావడంతో వెంటనే అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది, ఏదైతే విమానాశ్రయంలోనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సుమారు 4 గంటల పాటు అధికారులు విమానాన్ని తనిఖీ చేశారు. ఈ సమయంలో ప్రయాణికులు, అందులో ప్రయాణించాల్సిన ప్రయాణికులు లాంజ్ లో ఉండిపోయారు. అసలు ఏం జరుగుతుందో వారికి అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి తెల్లవారుజామున 2 గంటలకు క్లియరెన్స్ ఇచ్చి విమానాన్ని అక్కడి నుంచి పంపించి వేశారు. ఘటనకు కారణం ఏమన్నది ఎయిర్పోర్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించి సమాచారాన్ని తొందరలో బయట పెడతామంటున్నారు. మొత్తం మీద ఉన్నట్లుండి ఇంజన్లో నుంచి పొగలు రావడంతో ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. దీనికి సంబంధించి మరోవైపు ఉన్నత స్థాయి విచారానికి కూడా ఏదైతే ఎయిర్లైన్స్ అధికారులు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది సర్తాజ్. అంటే దామోదర్, ఇటు తమిళనాడులో మరో ప్రమాదం కూడా జరిగింది. అక్కడ రోడ్డు ప్రమాదం. ఆలయానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా వర్షం కారణంగా వ్యాన్ చెట్టుని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దాని గురించిన అప్డేట్స్ ఏంటి? వ్యాన్ ఢీకొట్టడానికి వర్షమే కారణమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? దాని గురించి పోలీసులు ఏమంటున్నారు? రాణిపేట జిల్లా ఊర మెట్టపాలయం గ్రామానికి చెందిన 20 మంది తిరుచెందూరు ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా విల్లుపురం జిల్లా ఊరందూరు వద్ద తెల్లవారుజామున చెట్టును మెటడోర్ వ్యాన్ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 20 మందిలో 6 అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో 2 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. పద్నాలుగు మంది గాయపడ్డారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు 1 గంట పాటు కష్టపడి అక్కడ ఉన్న మృతదేహాలను బయటకు వెలికి తీసి ఆ తర్వాత గాయపడ్డ వారిని విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో చెట్టును ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద గాయపడ్డ 14 మందిని అటు విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు పంపించగా మిగతా 6 మృతదేహాలను పోస్టుమార్టం తర్వాత వారి సొంత ప్రాంతాలకు పంపిస్తామని పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఘటనలో మరణించిన ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటిస్తున్నట్లు కూడా తెలిపారు. కేవలం తెల్లవారుజామున ప్రయాణిస్తుండే 4 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా అతివేగంతో వెళ్తూ చెట్టును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. సుమారు 2 గంటల పాటు జాతీయ రహదారి పైన ట్రాఫిక్ మొత్తం ఆగిపోయిన పరిస్థితి. తర్వాత పోలీసులు అక్కడి నుంచి మృతదేహాలను క్లియర్ చేసిన తర్వాతనే ట్రాఫిక్ క్లియర్ చేశారు సర్తాజ్. మొత్తం 14 మందికి ప్రమాదంలో గాయాలైనట్టు తెలుస్తోంది. ఇంకా కొంతమంది చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడ వచ్చారు. అట్ ద సేమ్ టైం మూల మలుపు దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది కదా దామోదర్. అయితే అక్కడ స్పీడ్ కి సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ కూడా అక్కడ లేవా? సర్తా, జాతీయ రహదారిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మలుపు వద్ద వేగంగా వెళ్ళడం, కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా సర్వీస్ రోడ్లకి, ఏదైతే జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్లకి వెళ్ళి సర్వీస్ రోడ్డు వారగా ఉన్న చెట్టును ఢీకొనిందంటే ఎంత వేగంతో డ్రైవరు వాహనాన్ని నడుపుతున్నాడో అర్థమవుతుంది. మొత్తం మీద అతి వేగంతో వెళ్ళడము, తెల్లవారుజామున నిద్రమత్తులో ఉండడము, వాహనాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య మలుపులు జాతీయ రహదారిలో కూడా మలుపులు వద్దనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటాయి. మనం తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే బాక్రాపేటలో
లో జరిగిన ప్రమాదం, అదేవిధంగా మొగలి ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదాలను తీసుకుంటే అదే విధమైన ప్రమాదం ఇక్కడ కూడా చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మల్పు వద్ద ప్రమాద సూచికలు ఉన్నప్పటికీ తెల్లవారుజామున అవి దాన్ని పట్టించుకోకుండా డ్రైవర్ వేగంతో వాహనాన్ని నడపడం, కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అంటున్నారు సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.